టు ది డిబేట్ మహేష్ గర్ సరే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు ఎట్లా తీసుకోవాలి మేము అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అవన్నీ మాట్లాడారు అవి తర్వాత మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని కూడా తెలంగాణలో ఎట్లయితే ప్రజలు మోసపోయారో అక్కడ కూడా అట్లాగే మోసపోయారు నలభై శాతం ఓట్లు వచ్చిన జగన్ హీరో అనే కామెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవచ్చు మనం వికే గారు అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఢిల్లీలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీ పోయిందే ఈ బీజేపీ ఎన్డీఏ కూటమితో ఏదో ఒక రకమైన సయోధ్య కుదిర్చి తిహార్ జైల్లో గత ఐదు నెలలుగా మగ్గుతున్నటువంటి కవిత గారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏదో ఉన్నట్టున్నారు వాళ్ళు అంతే కదా ఈ దాని నుంచి వీళ్ళు వైద్యార్డ్ ఢిల్లీ అని ఇక్కడ ఒక చర్చ మొదలైంది ఎందుకు వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు రెండు మూడు రోజులు ఎందుకున్నారు అంటే మేము ఇక్కడ ఏదో నేషనల్ మీడియాకి ఏదో ఉద్ధరించడానికి వచ్చినాము ఈ ఎమ్మెల్యేల విషయంలో చేరికల విషయంలో ప్రశ్నించడానికి వచ్చినామని ఒక ఒక కవరింగ్ స్టో షీల్డ్ స్టోరీ ఒకటి ప్రిపేర్ చేసుకొని ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళకి ఏదో వాళ్ళు తోచింది మాట్లాడిపోయే ప్రయత్నం చేశారు బట్ వాళ్ళు చాలా విషయాలు దొరికిపోయినారు అంటే బేసిక్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గురించి ఎమ్మెల్యేల మార్పుల గురించి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి ఏమైనా ఉంటే కదా తెలంగాణ సమాజం దాన్ని కొంత సీరియస్ తీసుకొని అటెన్షన్ ఇచ్చి మాట్లాడేది అది లేదు సరే జగన్ హీరో ఎందుకు అనిపిస్తున్నారు కేటీఆర్ గారికి అంటే వాళ్ళు ముందు కొంత ఒక అజమ్షన్స్లో వాళ్ళు ఇక్కడ మా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ప్ర పవర్కి దూరం అయితే పక్కన మన ఫ్రెండే కదా ఉంటాడు మళ్ళొక రౌండ్ అధికారంలోకి వస్తే మళ్ళీ అంటే వాళ్ళలాగా పదిహేను కనుక మళ్ళీ సెకండ్ టర్మ్ వస్తే ఆంధ్రప్రదేశ్ మీద మనం పాగా ఇద్దాము లేదంటే ఆంధ్రప్రదేశ్ వనరుల మీద కన్నేద్దాము ఎందుకంటే తెలంగాణలో ఇంకా దోసుకోవడానికి ఏం లేవు వెంకటకృష్ణ నిజంగా కూడా అంటే మిగులు రాష్ట్రం మిగులు బడ్జెట్తో మొదలైన రాష్ట్రాన్ని ఏడు ఏడు లక్షల పన్నెండు వేల కోట్ల అప్పులకు దిగజార్చి ఇంకా దోయడానికి ఏమున్నాయి ఓ ఆరు వేల కోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల ధరిణిని అడ్డం ఆరు వేల కోట్ల భూములు మీరేనా ఇంకా వనరులు నేననేది అప్పులు అప్పులు తెచ్చుకొని దోచుకునే స్టేజ్ కూడా ఒక ఇప్పుడు మేము నెట్టుకొస్తున్నాం మా సంసారం కనుక బయట పెడితే కడుపు జించుకుంటే కాలం ఏమడుతుంది అట్టుంది ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇస్తలేము అంత దోపిడీ చేసిపోయింది వారు ఇందాక ఒక మాట రవిశంకర్ అన్న మాట అన్నాడు పాపం ఆయన ఉద్యమకారుడు వారి వారంటే గౌరవంగానే తప్పనిసరి పరిస్థితి వారు మాట్లాడాల్సి వస్తుంది కానీ మాట్లాడుతున్నాడు ఆయన వారి మాటల్లోనే చెప్దాం లెనిన్ గారి ఈ ఒకటి చేశారు ఎవరి నినాదం వెనుక ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఎవరికెరకానే లెనిన్ గారు ఆ ఉద్యమ కాలంలో ఒక మాట అంటారు నేను కూడా అదే అంటున్నా తెలంగాణ ప్రజలు కేసీఆర్ జై తెలంగాణ నినాదం వెనుక నాకే అధికారం ఇస్తే కాపలా కుక్కనై ఉంటానని చెప్పే మాటల వెనకాల తెలంగాణ మొత్తాన్ని లూటీ చేయాలనే నినాదం దాగి ఉంది ఆ కుట్ర దాగి అనే విషయం గుర్తించడానికి తెలంగాణ ప్రజలు పదేళ్ళు పట్టింది అప్పటికి తెలంగాణలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది నేను ఇందాక చెప్పినట్టు మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్తే ఏడు లక్షల కోట్ల అప్పులకు దిగజారిపోయింది ఎక్కడ చూసినా అప్పులు ఎక్కడ చూసినా ఆస్తుల అమ్మకం ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా దోపిడీలు అది పైపెచ్చు ఎప్పుడైనా కూడా ఓటమి కొంత ఒక మెచ్యూరిటీని నేర్పాలి ఏ లీడర్ కైనా కూడా ఆ మెచ్యూరిటీ గుణపాఠము లేదంటే ఒక రకమైన దీన్ని అంటే ఒక రియలైజేషన్ రావాలి అని అంటారు ఓటమి ద్వారా గెలిచినోడు ఏం మాట్లాడినా నడుస్తుంది అంటారు అంటే జనరల్ టెండెన్సీ అట్లాంటిది రివర్స్ లో మేమే కొంచెం ఉందాగా ఒక రాజధర్మాన్ని పాటిస్తూ మేము ముందుకు పోతున్నాము